హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ టీఎస్ఎల్పిఆర్బి పోలీస్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నియామకాలపైన కొంతమంది అభ్యర్థులు కోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మనకి 4 వారాల పాటు హైకోర్టు అనేది విచారణ కోసం 4 వారాల పాటు వాయిదా వేయడం జరిగింది. ఈ 4 వారాల పాటు వాయిదా వేయడం వల్ల ఫర్దర్గా జరగాల్సినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అయితే ఈ కోర్టులో కేసు ఎవరు వేశారు, ఎందుకు వేశారు, ఏ కారణాల చేత వేశారు, ఏ ఆర్టికల్స్ పైన వేశారు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో వీటన్నిటి యొక్క విషయాల గురించి వీడియోలో డిస్కస్ చేద్దాము. ముందుగా మీరు తెలంగాణ హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అక్కడ కేసు స్టేటస్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కేసు టైప్, కేసు నెంబర్, కేసు ఇయర్ అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ మీరు కేసు టైప్ అనేది యాక్చువల్గా రిట్ పిటిషన్. ఇది అయితే కేసు నెంబర్ మీరు కనుక చూడాలి అనుకుంటే వెబ్సైట్లోనికి వెళ్ళి 13809 అని చెప్పేసి ఈ విధంగా కేసు స్టేటస్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా టైప్ చేయండి. ఆ తర్వాత కేసు ఇయర్ 2019లో ఫైల్ చేశారు. సో ఈ 3 టైప్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మీకు ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి. ఈ కేసుని 4/7/2019 కోర్టులో కేసు వేయడం జరిగింది. దీనికి సంబంధించి కేసుని 5/7/2019 రిజిస్టర్ చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి మొత్తం 3 వ్యక్తులు కోర్టులో కేసు వేశారు. గుగులోత్ విజయ్ కుమార్, జయా శివకృష్ణ, చరప అనూష అనేటువంటి 3 వ్యక్తులు కేసు వేశారు. వీరు ఖమ్మం జిల్లాకు చెందినటువంటి అభ్యర్థులు అన్నమాట. అసలు ఏం జరిగింది అంటే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత పోలవరం ముంబు మండలాలైనటువంటి 7 మండలాల్ని, తెలంగాణలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఆ 7 మండలాల్ని ఆంధ్రప్రదేశ్కి కేటాయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి కేటాయించడం వల్ల వాళ్ళు తెలంగాణకి నాన్ లోకల్ క్యాండిడేట్స్ అవుతారు ఆ 7 మండలాల ప్రజలు. అయితే 7 మండలాల ప్రజలు, 7 మండలాల్లో ఉన్నటువంటి ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఈ టీఎస్ఎల్పిఆర్బి పోలీస్ రిక్రూట్మెంట్కి ఎవరైతే అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు మేము తెలంగాణ కిందే, లోకల్ క్యాండిడేట్స్ కిందే వస్తాము, మీరు మమ్మల్ని లోకల్ క్యాండిడేట్స్గానే పరిగణించాలి, నాన్ లోకల్ క్యాండిడేట్స్ కింద మీరు మమ్మల్ని ఏ విధంగా పరిగణిస్తారు, మేము గత 4 సంవత్సరాల నుంచి ఖమ్మంలోనే ఉంటున్నాము కాబట్టి మీరు మమ్మల్ని లోకల్ క్యాండిడేట్స్ కిందనే పరిగణించి టీఎస్ఎల్పిఆర్బి రిక్రూట్మెంట్లో మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఆర్టికల్ 14, ఆర్టికల్ 16, ఆర్టికల్ 21 ప్రకారం వాళ్ళు కోర్టులో కేసు అనేది వేయడం జరిగింది. ఈ ఆర్టికల్ 14, 16, 21 అనేవి సమానత్వ హక్కుని, అలాగే ఈ ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల్లో ప్రజలందరికీ సమానంగా చూసేలాగా ఉండేలాగా చెప్పేటువంటి ఆర్టికల్స్ అన్నమాట. సో ఈ ఆర్టికల్స్ని ఈ ప్రభుత్వం, టీఎస్ఎల్పిఆర్బి డిపార్ట్మెంట్ వైలేట్ చేసి మాకు అన్యాయం చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు రిట్ పిటిషన్ నెంబర్ 13809 ప్రకారం వాళ్ళు కేసు అనేది వేశారు, రిట్ పిటిషన్ తీసుకొని. అయితే ఈ రిక్రూట్మెంట్ 1/2018, అలాగే రిక్రూట్మెంట్ నెంబర్ 88/1/2018 ఆ రిక్రూట్మెంట్స్ మీద కేసు అనేది వేశారు. సో ఈ రిక్రూట్మెంట్స్కి సంబంధించి ఏదైతే రూల్ నెంబర్ 19 ఏదైతే ఉందో నోటిఫికేషన్లో, రూల్ నెంబర్ 19 ఏం చెప్తుందంటే లోకల్ క్యాండిడేట్ గురించి, అలాగే ఉద్యోగ నియామక ప్రక్రియ గురించి చెప్తుంది అనమాట. సో ఈ యొక్క ఆర్టికల్స్ను వైలేట్ చేస్తూ మాకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి మీరు మమ్మల్ని లోకల్ క్యాండిడేట్స్ కింద పరిగణించి మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి చెప్పినప్పుడు హైకోర్టు కూడా వాళ్ళు చెప్పినటువంటి వాదనల్ని సమర్థిస్తూ వారిని లోకల్ క్యాండిడేట్స్ కింద పరిగణించి వారిని కూడా లోకల్ క్యాండిడేట్స్గా ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే టీఎస్ఎల్పిఆర్బి డిపార్ట్మెంట్ అధికారులు దీనికి ఒప్పుకోలేదు. వీళ్ళు నాన్ లోకల్ క్యాండిడేట్స్ అని చెప్పడానికి మా దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది, అది మేము సబ్మిట్ చేయడానికి మాకు కొంత సమయం కావాలి అని అడిగినప్పుడు హైకోర్టు వారికి 4 వారాల పాటు సమయం ఇవ్వడం జరిగింది. సో 4 వారాల తర్వాత మళ్ళీ కోర్టు అనేది హీరింగ్కి రావడం జరుగుతుంది. సో హీరింగ్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది అప్పుడు తెలుస్తుంది. అయితే చాలామంది రైజ్ చేస్తున్నటువంటి డౌట్ ఏంటంటే ఈ 4 వారాల్లో ఏమైనా రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. మామూలుగా టీఎస్పిఎస్సికి సంబంధించి చాలా కేసులు అనేవి వేశారు. కేసులు వేసినా కూడా చాలా వరకు వాటికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ కానీ, వాటికి సంబంధించినటువంటి ఫర్దర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లు అనేవి చేశారు కానీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి కోర్టు తీర్పును బట్టే మేము ఇస్తామని చెప్పేసి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుంటారు. అలాగే దీనికి సంబంధించి కూడా పర్మిషన్ తీసుకునే అవకాశం అయితే ఉంది. కానీ టీఎస్ఎల్పిఆర్బి ఆ విధంగా పర్మిషన్ తీసుకుందా లేదా అనేది మనకి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది టీఎస్ఎల్పిఆర్బి నుంచి ఎటువంటిది లేదు. దీనికి సంబంధించి ప్రెస్ నోట్ కానీ, అఫీషియల్ న్యూస్ కానీ మనకి టీఎస్ఎల్పిఆర్బి వెబ్సైట్లో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ ఎక్కడి నుంచి కూడా మనకు లేదు. అయితే ఈ ఫర్దర్ ప్రాసెస్ అనేది ఇంకా ఏమైనా మిగిలి ఉంటే అది చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికైతే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది హోల్డ్లోనే ఉంది. రిజల్ట్ అనేది ఇస్తారా లేదా అనేది ఇంకా మనకు తెలియాల్సి ఉంది. రిజల్ట్ ఇస్తే మరి ఆ రిజల్ట్ మీదే వీరు దీనికి సంబంధించి కేసు వేశారు కాబట్టి వారిని కూడా లోకల్ క్యాండిడేట్స్ కింద తీసుకొని రిజల్ట్ ఇవ్వాలి అని చెప్పేసి కేసు వేశారు కాబట్టి దీనికి సంబంధించి రిజల్ట్ ఇస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.
సో అప్పటి వరకు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.